టిఆర్ఎస్ దాడులను కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారా? టిఆర్ఎస్ వరుస దాడులకు కళ్ళెం వేయాలని బీజేపీ నిర్ణయించిందా? అధికార టిఆర్ఎస్ పై పోరాటానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? టిఆర్ఎస్ దూకుడును బీజేపీ ఎలా ఎదుర్కోబోతోంది? చలో ఆర్మూర్ వెనుక వ్యూహం ఏంటి? మరోసారి ఢిల్లీ తలుపులు తట్టాలని ఎందుకు భావిస్తున్నారు? తెలంగాణలో అధికార టిఆర్ఎస్ బీజేపీల మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది. ఆర్మూర్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడితో టిఆర్ఎస్ బీజేపీ మధ్య వివాదం రాజుకుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే తనపై దాడి జరిగిందని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. దాడి వెనుక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ సీపీ ఉన్నారనేది బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు టిఆర్ఎస్ కార్యకర్తల దాడిలో బీజేపీ కార్యకర్తలు గాయపడటాన్ని కమలం పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీంతో టిఆర్ఎస్ పై పోరాటాన్ని ఉధృతం చేస్తూనే పోలీస్ అధికారుల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ పై వరుస దాడుల నేపథ్యంలో ఢిల్లీ తలుపులు తట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. బండి సంజయ్ విషయంలో వ్యవహరించినట్లే ఎంపీ ధర్మపురి అరవింద్ పై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని బీజేపీ అంటుంది. దీంతో ఆర్మూర్ ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే బుధవారం అందుబాటులో ఉన్న నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో టిఆర్ఎస్ ను ఎదుర్కోవటానికి బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రచించారు. ఎంపీ అరవింద్ పై దాడిని పార్లమెంటు స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడానికి కమలనాథులు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ ఇష్యూ చల్లారక ముందే అరవింద్ పై దాడి ఘటనపై మరోసారి ఫిర్యాదు చేస్తే లోక్సభ స్పీకర్ సైతం ఇష్యూను సీరియస్ గా తీసుకుంటారని బీజేపీ భావిస్తోంది. మరోవైపు టిఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలకు భరోసాను ఇవ్వాలని కమలనాథులు నిర్ణయించారు. దీని ద్వారా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటోందన్న ఇండికేషన్స్ ను పంపించాలని బండి సంజయ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చలో ఆర్మూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 500 కార్లతో భారీ ర్యాలీగా బండి సంజయ్తో బీజేపీ నేతలు ఆర్మూర్ వెళ్లి గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. బీజేపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు. మరోవైపు భవిష్యత్తులో అధికార టిఆర్ఎస్ దాడులకు సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కాపాడుకుంటూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టిఆర్ఎస్ హామీలు అమలు కోసం పోరాటం చేయటానికి రూట్ మ్యాప్ ను తెలంగాణ బీజేపీ సిద్ధం చేస్తోంది.